పత్రేణ వపుష వాచ విద్యయ వినయేన చ వకార పంచకోపేత నర ప్రాప్నోతి గౌరవం. ప్రతి వ్యక్తి గౌరవంగా బతకాలనుకుంటాడు, అందరి గౌరవం పొందాలనుకుంటాడు. అనుకుంటే సరిపోదు, ఆ గౌరవాన్ని కాపాడుకునేలా జీవితమంతా మెలగాల్సి ఉంటుంది. మనిషికి గౌరవాన్ని అందించే వాటిలో మొట్టమొదటిది వస్త్రం. చూడగానే ఒక సద్భావన కలిగించేది మన వస్త్రధారణే. భగవంతుడు ప్రసాదించిన ఈ దేహానికి శోభనిచ్చేవి వలువలు. మన విలువను పెంచేవి మనం వేసుకున్నటువంటి వలువలే. కంటికింపు కలిగించిన, కంటకంగా కనిపించిన ముందు దృష్టంతా వస్త్రాలపైనే. ఆహ్లాదకరమైన వేషధారణ సూపర్లకు ఆహా అని అనిపిస్తుంది, అందుకే అది ఆహార్యమైంది. ఇక రెండవది వపుష. వపుష అంటే దేహపుష్టి, శరీర సౌష్ఠవం. దాని పేరే సౌందర్యం. సౌందర్యం అనేది మన శరీర వర్ణంలో ఉండదు, వర్చస్సులో. ముఖ్యంగా ముఖవర్చస్సులో ఉంటుంది. అసూయ, ప్రతీకారం, కోపం, పగ, దుఃఖం లాంటి దుర్లక్షణాలకు దూరంగా ఉంటే మనస్సులోని శాంతం, సంతోషం, సంతృప్తి లాంటివన్నీ మన ముఖంలో ప్రతిబింబిస్తూ ఉంటాయి. చెట్టుకు పువ్వందం, ముఖానికి నవ్వందం. అందుకే మితభాషి, హితభాషి, మితభాషి ఎల్లప్పుడూ గౌరవింపబడతాడు. మనిషికి గౌరవాన్ని ఇవ్వడమే కాక మనిషి విలువను పెంచే వాక్కు వకార పంచకంలో, అంటే పంచాభరణాల్లో మూడవది. వాగ్భూషణం, భూషణం. వాక్కు సత్యంగా, స్వచ్ఛంగా, సరళంగా, సస్వరంగా, సుస్వరంగా, సరసంగా ఉండాలి. మధురంగా, మృదులంగా, మనోహరంగా, మర్యాదపూర్వకంగా కూడా ఉండాలి. ఎందుకంటే మాట మన మనుగడకు పునాది. మాటే మంత్రం, మాటే మైత్రి బంధాన్ని నిలుపుతుంది, మాటే మనస్సుల్ని విరగ్గొడుతుంది, మాటే మనుషుల్ని విడదీస్తుంది, మాటే కీర్తిని చేకూరుస్తుంది, మాటే అపకీర్తికి కారణమవుతుంది, పాపపుణ్యాలను ప్రాప్తింపజేస్తుంది. ఈ మాట వలనే సంపద, ఈ మాట వలనే దారిద్ర్యం సంభవిస్తుంది, బంధుమిత్రగణం పెరుగుతుంది, బంధుమిత్రగణం తరుగుతుంది. అందుకే మాట్లాడడం ఒక కళ. ఇక మనిషికి గౌరవాన్ని కలిగించటంలో నాలుగవది విద్య. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. విద్యే దైవం, విద్యే గురువు, విద్యయే బంధువు. విద్యా దదాతి వినయం, వినయ ధ్యాతి పాత్రత. పాత్రత్వా ధనమాప్నోతి ధనాధర్మం తతస్సుఖమన్నది హితోపదేశం. వస్త్రం, వపుష, వాచ, విద్య ఈ నాలుగే ఉంటే సరిపోదు. వీటన్నిటిని మించి వినయం ఉండాలి. విద్య హృద్యాపి సవిద్య వినా వినయ సంపదమని. వినయం లేకపోతే ఎంతటి విద్యావంతుడైనా గౌరవింపబడ్డడు. నతి ఉంటేనే ఉన్నతి. ప్రతి మనిషికి పంచాభరణాలంటే వస్త్రం, వపుష, వాచ, విద్య, వినయం అనేటువంటి ఈ ఐదు అంశాలే. అందుకే ప్రసన్నమైన వస్త్రాలతో, ప్రశాంత వదనంతో, దేహపుష్టితో, వాగ్భూషణంతో, విద్యా వినయ సంపదలతో దులతూగే మనిషి ఎల్లప్పుడూ వందనీయుడు, అభినందనీయుడు.